ఆం భూ వివాదంతో మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో ఎప్పటి నుంచో భూ వివాదం నడుస్తోంది. మల్లారెడ్డితో పాటు మరికొంతమంది మధ్య ఈ వివాదం సాగుతుంది. 2.5 ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. కానీ అందులో 1.11 ఎకరాల భూమి తమదేనంటూ మరో 15 మంది వాదిస్తున్నారు. సంఘటనా స్థలంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డితో వీరంతా వాగ్వాదానికి దిగారు. ఒక్కొక్కరం 400 గజాలు చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని చెప్పారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని చెబుతున్నారు. మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని 15 మంది ఆరోపిస్తున్నారు. మీరు వాళ్ళని పిలిపియారు అది కూడా మాకు తెలుసు. ఇవాళ ఉదయం స్థలం వద్దకు మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి వెళ్లారు. స్థలంలో ఏర్పాటు చేసిన ఇనుప కంచెను కూల్చివేయించారు. దీనిపై సదరు 15 మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థలంపై కోర్టు ఆర్డర్ ఉన్నందున ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని, మిగతా 15 మంది వాపోతున్నారు. దొంగలు రౌడీలంతా నాకు సుచిత్ర పరిధి సర్వే నెంబర్ 82లోని 2 ఎకరాల భూమి తమదే అంటూ మల్లారెడ్డి వాదిస్తున్నారు. కాదు, ఒక్కొక్కరం 400 గజాలు కొన్నామంటూ 15 మంది, అలాగే కోర్టు తీర్పు కూడా మాకే అనుకూలంగా ఉందంటూ కూడా ఆ 15 మంది వాదిస్తున్నారు. మొత్తానికి అసలు కోర్టు తీర్పు, కోర్టు పరిధిలో ఉన్న భూమిలో ఎందుకని ఇనుప కంచెల్ని తొలగిస్తున్నారు? రాధిక, మాజీ మంత్రి మల్లారెడ్డి భూ కబ్జా వివాదాలు రోజు రోజుకు బయటపడుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. గతంలో కూడా మల్లారెడ్డిపై భూ కబ్జాలు ఆరోపణలు చాలా వచ్చాయి. ప్రస్తుతం ఇప్పుడు కూడా అదే స్థితి కొనసాగుతూ ఉంది. మల్లారెడ్డి పైన ఆరోపణలు వస్తున్నాయి. సర్వే నెంబర్ 82E లో మొత్తం కూడా దాదాపు 2.5 ఎకరాలు మొత్తం కూడా మల్లారెడ్డి కబ్జా చేశారనేది కొంతమంది ఇప్పుడు ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దీని మీద గతంలో కోర్టులు కూడా కేసు ఉంది. 2014లో ఈ భూమిని మొత్తం మల్లారెడ్డి కబ్జా చేసుకున్నారు. కబ్జా చేసిన తర్వాత 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మల్లారెడ్డి మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఈ భూమి మీద సర్వ హక్కులు ఆయన్నే చలాయించారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఈ భూమిలో దాదాపు సుచిత్రకు మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలోనే ఉంటుంది. దాదాపు ఇదంతా కూడా 2.5 ఎకరాల భూమి. ఇందులో దాదాపు గత 2014 అంటే 2013 నుంచి కూడా మొత్తం మల్లారెడ్డి ఆధీనంలోనే ఇది ఉంది. ఇది మొత్తం పట్టభూమి. ఇది ఎవరు పొజిషన్లో ఉన్నారు, ఇది ఎవరు భూమి, ఈ సర్వే ఇది ఎంత భూమి ఉంది అనేది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఉంది. కాసేపటి క్రితమే MRO అట్లనే RI కూడా వచ్చారు. దీని మీద సర్వే కాసేపట్లోనే దీన్ని సర్వే చేస్తాం, సర్వే చేసిన తర్వాత ఎవరిది ఈ భూమి ఎంత ఉంది అనేది స్పష్టంగా చెప్తామంటున్నారు. MRO ఏ RIని అడిగినప్పుడు కూడా ఈ భూమి ఎవరి పేరు మీద ఉంది, ఎవరు పొజిషన్లో ఉన్నారనేది తెలియనటువంటి నేపథ్యం ఉంది, చెప్తామని మాత్రం చెప్తున్నారు. కానీ గతం నుంచి కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్లారెడ్డి మొత్తం భూమిలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూమిలో మొత్తం కబ్జా చేశారనేది మల్లారెడ్డి మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా దాదాపు
రెండున్నర ఎకరాల భూమిని ఆయన కబ్జా చేశారు. అయితే ఆ రెండున్నర ఎకరాలలో గతంలో కొంతమంది దాదాపు ఒక 15 మంది ప్లాట్ల రూపంలో ఈ భూమిలో సగం కొన్నారు. దానికి సంబంధించి ఆ ప్లాట్లు దాదాపు 600 గజాలు 400 గజాలు 500 గజాలు ఇట్లా ఎవరికి వారు కొంతమంది ఇందులో ప్లాట్లు కొన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ప్లాట్లకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఇందులో మల్లారెడ్డి వేసినటువంటి ఇవన్నీ కూల్చిపాడేసినటువంటి నేపథ్యం ఉంది. మళ్ళా వాళ్ళు వచ్చి ప్లాట్లు వాళ్ళకి సర్వహక్కులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చి ఈ భూమి మాదు అంటూ కొన్ని ఫెన్సింగ్ వేసినటువంటి విజువల్ చూసుకోవచ్చు. ఫెన్సింగ్ వేసిన తర్వాత మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి అనుచరులు వచ్చి మళ్ళీ కూల్చేసినటువంటి నేపథ్యం ఉంది. మొత్తం కూడా ఇక్కడక్కడ ఈ భూమి మాది 2013 నుంచి మేమే ఉన్నాం ఇందులో పొజిషన్లో. వాళ్ళు వచ్చి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లా చేస్తున్నారు అనేది మల్లారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కానీ లెక్కల ప్రకారము ఇందులో 1.11 ఎకరస్ మొత్తం కూడా ప్లాట్ల రూపంలో కొంతమంది కొన్నారు. ఈ కొన్న తర్వాత మళ్ళీ ఇందులో దాదాపు ఎడ్లూరి లక్ష్మణ్తో పాటు మరికొంతమంది కూడా ఇందులో ఉన్నారు ఈ ప్లాట్లకు సంబంధించి. కానీ ఇప్పుడు ఆ ప్లాట్లు కొన్నారు దాని ఆధారంగా ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఈ భూమిలో ఆ ప్లాట్లకు సంబంధించి మొత్తం ఫెన్సింగ్ వేయడానికి వచ్చారు. వచ్చిన వారిని ఇద్దరి మధ్యలో కూడా ఇటు మల్లారెడ్డి వర్గం ఇటు ఈ భూమిని కొన్న వారి మధ్యలో ఇద్దరి మధ్యలో కూడా తగాదలు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఒకవైపు ఇటు మల్లారెడ్డికి సంబంధించిన వర్గాలు ఉన్నాయి, ఇటు భూమిని కొన్న వాళ్ళకు సంబంధించిన మధ్యలో పోలీసులు వచ్చారు. వాళ్ళందరినీ కూడా చెదరగొట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమందిని ఇప్పటికే మల్లారెడ్డితో పాటు కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా ఇక్కడే ఇటు మల్లారెడ్డి అల్లుడు అటు కొడుకు ఇద్దరు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ భూమి మాదే అంటూ ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. కానీ భూమి 2014 తర్వాత భూమిని మేము ఇక్కడ కొన్నాము. అడ్లూరి లక్ష్మణ్తో పాటు మరికొంతమంది ఇందులో కొన్నారు, ప్లాట్లు కొన్నారు. కానీ అడ్లూరి లక్ష్మణ్ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తికి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత శ్రీనివాసరెడ్డితో పాటు మిగతా కొంతమంది అందరు కలిసి భూమికి సర్వహక్కులు మావే అంటూ వచ్చారు ఇక్కడికి. వచ్చి వాళ్ళ ఏదైతే కొన్నారో ఆ భూమి కాడికి ఫెన్సింగ్ వేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మల్లారెడ్డి వాళ్ళు వచ్చి కూడా దీన్ని అడ్డుకున్నారు. ఇద్దరి మధ్యలో పెద్ద ఎత్తున గొడవలు కూడా అయ్యాయి. ఉద్రిక్త పరిస్థితులు కూడా నెలకొని ఉన్నాయి. పోలీసులు రంగప్రవేశం చేసిన తర్వాత ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మాట్లాడుకునేది సర్ది చెప్పి కొంతమందిని పోలీస్ స్టేషన్ కూడా తీసుకెళ్లారు. ఇక ఇప్పుడే రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు. దీని మీద సర్వేలు చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అంటే ఇప్పటివరకు భూమి ఎవరు పొజిషన్లో ఉంది అనేది అయితే స్పష్టంగా అయితే తెలియదు. కానీ వీరి దగ్గర అయితే డాక్యుమెంట్స్ ఉన్నాయి. మాది కొంతమంది భూమి కొన్నట్టు ఇటు మల్లారెడ్డిది నాదే అని చెప్తున్నారు. వాస్తవానికి గత కొన్నాళ్ళ నుంచి కూడా ప్రభుత్వము గత తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూములు కబ్జాలోకి వెళ్ళినటువంటి నేపథ్యం చాలా ఉన్నాయి. మల్లారెడ్డి అంశాలు గతంలో కాలేజీ దగ్గర కూడా ఆయన భూమి కబ్జా చేసి కాలేజీ కట్టారు. దానిపైన జిహెచ్ఎంసీ అధికారులు కూడా కూల్చివేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పుడు తాజాగా కూడా ఈ ప్రాంతంలో చాలామంది భూములు కబ్జాలకు గురి చేశారు. పట్టభూములు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, ఇట్లా చాలామంది భూములు మల్లారెడ్డి కబ్జా చేశారనేది ఆరోపణలు అయితే స్పష్టంగా వినిపిస్తున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మల్లారెడ్డి చేసే పనులన్నీ కూడా ఇవే ఉన్నాయి. మొత్తం భూములన్నీ కబ్జా చేయడం, లాక్కోవడం లాంటివే ఉన్నాయనేది కూడా ఆరోపిస్తున్నట్టు ఉంది. గతంలో కూడా ఎవరైతే ఇక్కడ ప్లాట్లు కొన్నారో వాళ్లకు ఉమ్మడి సర్వే చేస్తే కూడా వాళ్ళకే అనుకూలంగా వచ్చాయి ఈ భూమికి సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ కోర్టులోకి వెళ్ళారు. కోర్టులో కూడా స్టే ఇచ్చింది. కోర్టు కూడా స్టే ఉన్నా కూడా మల్లారెడ్డి తన వర్గంతో ఇక్కడ భయభ్రాంతులకు గురి చేశారనేది ఈ ప్లాట్లు కొన్న బాధితులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తము ఇందులో 2.5 ఎకరాలలో 1.11 ఎకరస్ ప్లాట్ల రూపంలో కొన్నారు. ఇప్పుడు ఆ ప్లాట్ల రూపంలో ఎవరు కొనలేదు అనేది మల్లారెడ్డి వర్గం చెప్తున్నటువంటి, కానీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి మేము కొన్నాం అనేది ఇటువైపు బాధ్యులు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొత్తం మీద ఇదంతా కూడా పోలీస్ స్టేషన్లో పంచాయతీ ఉంది. ఇప్పటికే మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి వర్గాన్ని కూడా కొంతమందిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇటువైపు వాళ్ళని కూడా తీసుకున్నారు. దీని మీద ఇప్పటికే కోర్టులో ఉంది. కోర్టులో తేల్చుకోవాలి. ఇప్పటివరకు మొత్తం కూడా ఇప్పటికీ ఇంకా పోలీసులు ఒకసారి చూసుకుంటే కనుక ఇటు మల్లారెడ్డితో పాటు మల్లారెడ్డి కొడుకు ఇటు అల్లుడు ఇద్దరు కూడా అక్కడే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద మల్లారెడ్డి
మీద గతం నుంచి కూడా అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా భూ కబ్జాకు సంబంధించి మల్లారెడ్డి చేశారనేది అయితే పెద్ద ఎత్తున వాళ్ళ ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎవరుకున్నారు, ఇందులో పొజిషన్లు ఎవరు ఉన్నారు, ఎవరు లేదనేది అయితే ఇప్పటివరకు అయితే తెలియనటువంటి నేపథ్యం ఉంది. ఇక సర్వేతో పాటు మిగతా రెవెన్యూ అధికారులు కూడా వచ్చారు ఇక్కడికి సర్వే చేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా సర్వే చేస్తే వాళ్ళకే వచ్చింది అనేది స్పష్టంగా చెప్తున్నారు. ఒకసారి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఏంది ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఎవరిది భూమి, వాళ్ళు మాది అంటున్నారు, మీరు మాది అంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు 2011లో మేము దూల్చంద్ అనే ఇండస్ట్రియలిస్ట్ ఆయన కొన్నాం ఇది ప్రాపర్టీ ఇది. ఆయన దానికి ముందు 20 ఇయర్స్ నుంచి ఆయన ఇండస్ట్రీ ఇక్కడ నడిపిస్తున్నాడు. కంపౌండ్ వాళ్ళ బౌండరీస్ అన్నీ కూడా అప్పటి నుంచే ఉన్నాయి. సో వీళ్ళ మధ్యలో వచ్చి ఇప్పుడు ఏదో డాక్యుమెంట్ క్రియేట్ అయింది వాళ్ళకి, పొజిషన్ లేకుండా డాక్యుమెంట్ క్రియేట్ అయింది వాళ్ళకి, అవి ఇప్పుడు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అంతే. గతంలో ఈ భూమి గతంలో భూమి కొన్నది ఎవరు, ఎడ్లూరి లక్ష్మణ్తో పాటు మిగతా కొంతమంది కొన్నారు అనేది 2014 తర్వాత మీ దగ్గర అట్లాంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. 2011లో మేము కొన్నామని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని సేల్ డీడ్స్ ఉన్నాయి, 2011 నుంచి ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఉమ్మడి సర్వే చేస్తే ఫిక్స్ అయ్యి ఉన్నాయి కదా, ఉమ్మడి సర్వే చేస్తే కూడా వారికే వచ్చినట్టు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. కోర్టులో స్టే కూడా ఉంది, మీరు ఎందుకు వెకట్ చేసుకోలేకపోయారు అధికారంలో ఉండి కూడా? నేను ఒక మాట చెప్తున్నాను, కోర్ట్ ఆర్డర్ ఉంటే చూపించాలా. కోర్టు ఇచ్చి రాత్రి రాత్రి దొంగలు లెక్క రారు ఎవరన్నా కోర్ట్ ఆర్డర్ ఉంటే. కోర్ట్ ఆర్డర్ ఉంటే పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ కోసం అడిగి వాళ్ళు బాధ్యత చేసుకోవాలి. రాత్రి 2 గంటలకు గోడలు దుంకి సీసీ కెమెరాలు కట్ చేసి సెక్యూరిటీని ఫోన్లు గుంజుకొని వాళ్ళని లోపల బంధించి అది అట్లా కరెక్ట్ కాదు కదా. అది సర్వే చేయడానికి పోలీసు ఉండ పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? పోలీస్ వ్యవస్థ ఎందుకు నువ్వు చెప్పరు సార్, పోలీస్ వ్యవస్థ ఎందుకు ఉంది? ఇవన్నీ డిస్ప్యూట్స్ క్లియర్ చేయడానికే కదా. మళ్ళీ అక్కడ పోయి రిపోర్ట్ చేయాలి, పలానా ఉంది, మాకు ఆర్డర్ వచ్చింది, కైండ్లీ ప్రొటెక్ట్ అస్ అని. అది లేకుండా రాత్రిపూట దొంగల్లాగా రావడం ఏంటి, కత్తులు పత ఇవి కట్టుకొని పారాలు పట్టుకొని రావడం ఏముంది, ఫెన్స్ క్రియేట్ చేసుకొని డిమాలిష్ చేయడం ఏంది, అది కరెక్టేనా? 30 ఇయర్స్ నుంచి పొజిషన్ ఉన్న వాళ్ళని ఓవర్ నైట్ మీ ఇంటికి వచ్చి రేపు నుంచి నీ ఇల్లు కాదని చెప్పేసి అయిపోతుందా? బయటికి వెళ్ళి కొడితే అయిపోతుందా? నేను కరెక్ట్ కాదని చెప్తున్నాను. అంటే ప్లాట్ల రూపంలో మేము కొన్నామని చెప్తున్నారు వాళ్ళు. 1.11 ఎకరస్ ప్లాట్ల రూపంలో మేము కొన్నాం, 600 గజాలు. రైట్ ఫుల్ ఓనర్ ఎవరు ఉంటాడు? నేను రేపు మీ ఇంటి మీద డాక్యుమెంట్ క్రియేట్ చేసి నీ ఇల్లు నాదంటే నువ్వు ఇచ్చేస్తావా? ప్లాట్లు అయిపోతాయా? అసలు కాదు కదా. ఫస్ట్ ఓనర్ ఎవరు? ఎప్పటి నుంచి ఉంది వాళ్ళకి? వాళ్ళకి లింక్ డాక్యుమెంట్ ఏముందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ డాక్యుమెంట్? ఇప్పుడు పక్కన డిఫెన్స్ ల్యాండ్లో పోయింది. సో వాళ్ళతో పడలేక ఇక్కడ పడుతున్నారు అంతే, క్లియర్ విషయం చెప్తున్నారు అంతే. వాళ్ళది 4 ఎకర్స్ డాక్యుమెంట్ ఉంది, మరి ఇక్కడ 4 ఎకర్స్ లేదు కదా. ఇక్కడ ఉండే 1 ఎకర్ కోసమే డిస్ప్యూట్ చేస్తున్నారు. మళ్ళీ మిగిలిన ల్యాండ్ ఎక్కడ పోయిందా? లేదు, 3 ఎకర్స్ ఎక్కడ పోయింది దానికో? రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అలా ప్లాట్ల రూపంలో కొన్నామని చెప్తున్నారు. గతంలో మీ మీద కూడా చాలా ఆరోపణలు వచ్చాయి కదా భూమికి సంబంధించి అంశం. సో ఇది మొత్తం మీద అయితే భూమికి సంబంధించిన అంశము రెండు వర్గాల మధ్య అయితే ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. ఉదయం నుంచి పోలీసులు ఇటు కొంతమందిని అయితే అదుపులో తీసుకున్నారు, మరికొంతమందిని ఇప్పటికే ఇక్కడే ఏదైతే భూమికి సంబంధించిన దాంట్లోనే ఇప్పటికే మల్లారెడ్డి కుమార్ కొడుకు ఇటు ఆల్రెడీ ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇక స్పష్టంగా ఈ భూమిని మేము ప్లాట్ల రూపంలో ఉన్నామని ఒకవైపు వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది, కానీ దాదాపు 14 ఏళ్ళ నుంచి మేము ఇందులో మేము పొజిషన్లో ఉన్నామని ఇటువైపు చెప్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇది మొత్తం మీద అయితే భూమి అంశ ఇది బోయిన్పల్లి దగ్గర అంటే షాపూర్కు వెళ్ళే రూట్లో దాదాపుగా సుచిత దగ్గరలో ఉన్నటువంటి భూమి వివాదం అయితే తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. గతంలో కూడా మల్లారెడ్డి మీద అనేక భూమి కబ్జాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇది కొంత ఆసక్తి ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. పోలీస్ స్టేషన్లో తేల్చుకోవాలి, పోలీస్ స్టేషన్లోనే దీన్ని మొత్తం కూడా పరిష్కరించే విధంగా చేసుకోవాలనేది అయితే ఇటు పోలీసులు అయితే చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. చాలా మంది ఇక్కడికి ఇటు మల్లారెడ్డి వర్గీయులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే దీని మీద అనేక ఆరోపణలు ఉన్నప్పటికీ ఇది కోర్టులో ఉన్నప్పటికీ కూడా తేల్చుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి మరికొద్దిసేపట్లో వారిని అరెస్ట్ చేస్తారా, మళ్ళా ఏం చేస్తారా అనేది అయితే సస్పెన్షన్గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రభుత్వ అధికార రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ దగ్గర కూడా పొజిషన్లు ఎవరున్నారని కూడా తెలియదు. వాళ్ళు సర్వేలు చేస్తామని చెప్తున్నారు, సర్వే చేసిన తర్వాత డాక్యుమెంట్ రూపం ప్రకారంగా ఎవరిది అనేది తేలుస్తామని అయితే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. థ్యాంక్ యూ వెంకట్.